సార్లు చెప్పిండు, ఒకరు ఇద్దరు పార్టీలు మారినంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు బీఆర్ఎస్ కి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజలంగాన ప్రజల్ని నమ్ముకున్న పార్టీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్న పార్టీ. బీఆర్టీకి ఒకరు ఇద్దరు పార్టీ నుండి తెలియనంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు. దాన్ని పెద్ద ఇష్యూగా కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకోదు. ఓకే, బట్ అంటే ఎలా అంటే మరి నిజానికి కూడా ఇప్పుడు రాజయ్య విషయంలో కావచ్చు, ముత్తిరెడ్డి విషయంలో కావచ్చు, సో ఇలాంటివన్నీ హ్యాండిల్ చేసిన తీరు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా సీట్లు రాని వాళ్ళు, తర్వాత తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉన్నారు, వాళ్లకు నష్టం జరిగింది అన్న అక్కడ పరిస్థితి కనబడుతోంది. సో వీళ్ళంతా వీళ్ళని ఎలా హ్యాండిల్ చేసే పరిస్థితి కనబడుతోంది? తెలంగాణ ఉద్యమకారులందరినీ కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ని బట్టి కొందరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇంకొకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ లకు ఇవ్వడం కానివ్వండి, కేసీఆర్ ఏ ఒక్క నాయకుడిని కూడా, ఏ ఒక్క ఉద్యమకారుని కూడా పక్కన పెట్టట్లేదు. అందరికీ సమానమైన న్యాయం చేస్తూ అందరిని కూడా, అందరూ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల్ని కేసీఆర్ గారు కాపాడుకుంటున్నారు. ఎవరు ఒకరు ఇద్దరు మనం చూస్తుంటే ఇవి ఈ రోజు ఒక్కరు ఇద్దరు, అంతకు మించి బీఆర్ఎస్ లో అసంతృప్తి టికెట్ ఇచ్చిన వాళ్ళు కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ గారు క్లియర్ గా చెప్తున్నారు, ఈ ఒక్క ఎమ్మెల్యే టికెట్ తో కాదు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో ఉంటాయి, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. మనం అల్టిమేట్ గా మా టార్గెట్ అనేది బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారం చేయబడుతుంది. దానికోసం మేము పనిచేస్తున్నాము. దానికోసం నాయకులందరూ కూడా చిన్న చిన్నగా ఉంటాయి, ఎవరికైనా ఆశిస్తారు, చిన్న చిన్నగా ఉన్నా కూడా వాటిని అన్నిటినీ సరిదిద్దుకొని మళ్ళీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి రేపు ప్రచారంలో అందరూ కలిసి పనిచేసి బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెచ్చుకుంటాం. ఓకే, నాయకులు తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఇంతకుముందు సమైక్యవాదాన్ని సపోర్ట్ చేసిన నాయకులు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇదే ఇప్పుడు నాకు ఎమ్మెల్యే అసాధారణంగా గత కాలమే ఇట్లా కొట్టాలని నేను మాట్లాడినా, అప్పుడు తెలియదు కొట్టాడటాన్ని పోయినాయి. వాళ్ళు చూడండి, ముత్తిరెడ్డి ఆదిరెడ్డి ఏం చేస్తుందో ఏమంటుందో మీరే కనపడుతూనే ఉన్నాడా? అదే స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే ఎందుకు టికెట్ ఇవ్వలేదో, టికెట్ ఇస్తే సర్పంచ్ సోదరి మహిళలకు గౌరవం, మస్తు గౌరవం ఇస్తామన్నారు కదా, మరి సోదరి సర్పంచే కదా, ప్రజాప్రతినిధి కదా, మరి ఆమె అన్యాయం జరిగిన మీద ఎంతమంది తెలంగాణ రాష్ట్రంతో మహిళలు మాట్లాడిందో. అంటే ఒకటండి, గెలుపు గుర్రాలకు సీట్లు ఇస్తామన్నారు, ఇచ్చారు గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చారు, నలుపు చూసుకోరు, అవతల ఏముందట చూసుకుంటారు. రైట్, శ్రీనివాస్ గారు ఒక్కసారి, ఏ ఇద్దరు నాయకుల మధ్య కొట్లాడ మంచిగా ఒక్కసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు అంటే మాట్లాడుతున్నారు, స్త్రీలకు ఎప్పుడు కేసీఆర్ గారు ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు 60 ఏళ్ళు పరిపాలించిన ఏ పార్టీ చెయ్యండి, ఈ రోజు బీసీలకి బీసీ బంధు అని చెప్పి ఒక గొప్ప ఒక అది విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు. ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడితే, ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన కూడా ఒకప్పుడు టీడీపీలో నుండి బయటకు వచ్చిన ఆయననే, ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ చేసుకున్నారు. ఓటుకు నోటు దొంగ దొరికిన ఆయనే ఈ రోజు వచ్చి ప్రమాణం చేస్తాం, మేము డబ్బులు పంచమని ప్రమాణం చేస్తే దానికి మేము రావాలంట. మేము ఓటుకు నోటు దొంగలం కాదు, మేము ప్రమాణం చేసే అవసరం లేదు. మేము మమ్మల్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే మేము ఒకటే, మా కాన్సెప్ట్ ఒకటే, మేము పర్సనల్ అటాక్లు చెయ్యం, మేము వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యం. మేము ఈ 9.5 సంవత్సరాలలో మేము ఏం అభివృద్ధి చేసినాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లి మా అభివృద్ధిని మేము రేపు ఏం చేయబోతున్నామని చెప్పి మేము మా ఓట్లు అడుగుతాం. మరి అదే ధైర్యము బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఉన్నదా? వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మేము ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పి ఓట్లు అడుగుతారా? లేదు. ఎంతసేపటికి వ్యక్తిగతంగా మాట్లాడడం వాళ్ళకి, ఏ వాళ్ళకి అసలు ఫస్ట్ మర్యాదగా మాట్లాడడము, వాళ్ళకు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం మా పార్టీ మాకు అట్లా నేర్పించలేదు. మేము వ్యక్తిగత విమర్శలకు పోము. మేము ఈ రోజు మా మేనిఫెస్టో ప్రకటించారు మా కేసీఆర్ గారు. అది ఎంత ఒకటి కేసీఆర్, ఈ రోజు కేసీఆర్ ధీమా ఇంటింటికి ధీమా, ఎవరన్నా ఆలోచించిందా? 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఆలోచించిందా? అసలు ఏ ఒక్కరు కూడా ఆలోచించ, రైతు బంధు, దళిత బంధు ఇలా తీసుకుంటే మహిళలకి ఎంత పెద్ద పీట వేస్తున్నా, ఏ పథకం తీసుకున్నా కూడా మహిళల పేర్లతోనే, మహిళలని ఎంత గృహలక్ష్మి దగ్గర నుండి ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, ఏ పెన్షన్ తీసుకున్నా, ఈ రోజు పెన్షన్లు పెంచుకుంటూ అన్ని విధాలుగా ఈ రోజు నెంబర్ 1 ఐటీ హైదరాబాద్ ఐటీ రంగంలో మన దేశంలో నెంబర్ 1 గా ఉంది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుంటున్నారు కేసీఆర్ గారు. ఉద్యమం చేసి ఆ రోజు
స్వయం పరిపాలన కోసం ఆత్మ గౌరవం కోసం ఉద్యమం చేసి ఆ ఉద్యమం చేసి రాష్ట్రం సాధించిన వ్యక్తి ఈ రోజు రెండు సార్లు సీఎం గా అయ్యి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుంటున్నారు. వీళ్ళు ఏం చేసిందండి, 60 ఏళ్ళు పరిపాలించి వీళ్ళు ఏం చేసారు, తెలంగాణకి ఏం చేసారు, వలసల తెలంగాణ, కరెంటు కోతలు. వీళ్ళు ఈ రోజు 3 గంటల కరెంట్ అంటారు, ఒకరు మోటార్లకు మీటర్లు పెట్టమని అంటారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు పాలమూరు తీసుకున్నా ఏది తీసుకున్నా ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేని, ఈ రోజు మిషన్ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడానికి అసలు అది కానే కాదు. చూద్దాము, ప్రజలు తప్పకుండా మాకు నమ్మకం ఉంది, మాకు గట్టి నమ్మకం ఉంది, మేమేం చేసినామో అభివృద్ధి రేపు ఏం చేయబోతామో చెప్పుకొని ప్రజల ముందుకు వెళ్తాము, ప్రజల్ని మళ్ళీ ఓట్లు అడుగుతాము, మూడోసారి మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఏది చెప్పినా ఏ సభలోనైనా కేసీఆర్ గారు చెప్పేది మేము ఏం అభివృద్ధి చేసినాం, రేపు గెలిచిన తర్వాత 100 అడుగులు మేము ముందున్నాం మిగతా పార్టీల కన్నా. అది అభ్యర్థుల ప్రకటన విషయంలో అయినా కానివ్వండి, మేనిఫెస్టో విషయంలోనైనా కానివ్వండి, ఈ రోజు ప్రచారం విషయంలోనైనా, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తెలంగాణలో మేము చేసిన అభివృద్ధి వాళ్ళ నోటి నుండి మేము వింటున్నాం. వాళ్ళు చెప్తుంటే మాకు ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేము వింటున్నాము. నిజంగా మా ప్రచారం కానివ్వండి, చాలా మేము గెలుపు, అసలు ఇది ప్రచారంలా లేదు, విజయోత్సవ ర్యాలీలాగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళిన విజయోత్సవ సభల్లాగా అనిపిస్తుంది. కేసీఆర్ గారికి కానివ్వండి, మా పార్టీ నాయకులకు కానివ్వండి, అందరూ తెలంగాణ ప్రజలందరూ అలా ఆశీర్వదిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మాకు. ఓకే, ఇప్పుడు అటు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ విమర్శలు చేస్తున్నాయి అనే దానికంటే అదొక కన్స్ట్రక్టివ్ క్రిటిక్ పరిస్థితి తప్పకుండా అండి. కేసీఆర్ గారు ఒకరితోని చెప్పించుకునే అవసరం ఎప్పుడు తెచ్చుకోరు. అది మీరు దళిత బంధు విషయంలో తీసుకున్నా ఎప్పుడైనా ఆయనే మొత్తం లోతుగా కింది స్థాయి నుండి ఆయన వివరాలు తెలుసుకొని లోటుపాట్లను ఆయనే ఎమ్మెల్యేలకు చెప్పిన అంత గొప్ప నాయకుడు. ఏ పార్టీలో కూడా మిగతా ఏ పార్టీలో కూడా ఓపెన్ గా అలా చెప్పారు. కానీ కేసీఆర్ గారు లోటుపాట్లను కూడా సరిదిద్దుకుంటాం, తప్పును కూడా సరిదిద్దుకుంటాం అని చెప్పగలిగిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు ఏంటంటే ఒకరి తెలంగాణ, ఇప్పుడు తెలంగాణని బీజేపీ కాంగ్రెస్ చేతిలో పెడితే ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిందే. 9.5 సంవత్సరాల నుండి ఈ రోజు తెలంగాణ ప్రజలు కొంచెం ప్రశాంతంగా కొంచెం వాళ్ళు మొత్తం తెలంగాణని నెత్తురు ముద్దగా చేసి వదిలేసిండ్రు తెలంగాణను. ఆ తర్వాత మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా నాయకుడు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుంటున్నారు. తప్పకుండా మేమేమైనా పొరపాట్లు ఉంటాయి సహజంగా, వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఇంకా కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఒక నినాదము ప్రజల సంక్షేమం, ప్రజల సంక్షేమము, అది బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధి, ఇవి రెండింటినీ మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాం. యా అయోధ్య రెడ్డి గారు,